అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హలో ఎవ్రీవన్, నరేష్, పవిత్ర, లోకేష్ ఈ రెండు పేర్లు ఇప్పుడు చాలా పాపులర్. మరి అతి త్వరలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది, అదే మళ్ళీ పెళ్లి. టీజర్ కూడా రిలీజ్ అయింది, దీని గురించి మాట్లాడదాం ఫిల్మ్ క్రిటిక్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారితో. సార్ నమస్తే. నమస్తే. సార్ టీజర్ చూశారు? చూశారు. ఎలా ఉంది? అదే ఆయన బయోపిక్ లాగా ఉంది. అంటే నరేష్కి తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ ఆయన సినిమాల్లో ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఎలాంటి రికార్డ్? ఇప్పటి వరకు వాళ్ళలో ఏవైనా ఎక్కడైనా ఉందేమో నాకు తెలియదు కానీ మన భారతదేశ సినిమా చరిత్రలో ఇతరుల బయోపిక్లో యాక్ట్ చేసిన బోలెడు మంది నటులు ఉన్నారు. తన బయోపిక్ తన స్టోరీలో తానే నటించడం, తానే హీరోగా నటించడం అనేది ఉందే, ఇది ఎక్కడ జరగలే. కరెక్ట్. టీజర్లో మనం మైసూర్లో ఏ ఇన్సిడెంట్ అయితే జరిగిందో ఎగ్జాక్ట్లీ అదే ఇన్సిడెంట్ని దింపేశారు. సో దీన్ని ఎలా చూడొచ్చు సార్ మనం? అంటే ఆ టీజర్ చూస్తే ఏమనిపిస్తుందంటే ఆ అమ్మాయి వెర్షన్లో ఉన్నట్టుంది, రమ్య రఘుపతి వెర్షన్లో. నరేషే ఏదో కొంచెం విలనీగా ఉన్నాడేమో అనేలా అనిపిస్తుంది మనం టీజర్ చూస్తే. అయితే తీసిందే నరేష్ కాబట్టి అది క్రమేపీ అసలు ఈయన వెర్షన్లోనే ఉంటుంది ఆ సినిమా. సో అంటే ఆ ఇన్సిడెంట్ వెనకాల అసలు నిజం ఇంకొకటి ఉంది, సో దాన్ని మనకి చూపించడానికి ఇది తీసి ఉండొచ్చు అంటారు. అంటే అసలు నిజము అది ఇక్కడ దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అని ఒక సినిమా వచ్చేస్తుంది కాబట్టి సినిమా నేపథ్యంలో దీని గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ మామూలుగా అయితే వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన హక్కు కానీ అవసరం కానీ మనకు లేదు. అంటే వాళ్ళ పర్సనల్ స్పేస్లో అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత జీవితం. వాళ్ళు తమకు ఇష్టమైన వాళ్ళతో కలిసి ఉంటారు లేదా విడిపోతారు, ఇదంతా కూడా వాళ్ళిద్దరి ప్రైవేట్ వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుల్లో మనకు కొన్ని ఉంటాయి. మన మనల్ని స్పేస్ లేక ఇంకొకరు వచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు. అయితే నరేష్ ఒకవేళ లీగల్గా ఆయన ఏమైనా తప్పులు చేసి ఉంటే, లీగల్గా ఏదైనా తప్పు ఉంటే అది కోర్టులు డిసైడ్ చేస్తాయి. కోర్టులో ఈయన ఏమైనా ఆమెకి ఇవ్వాల్సిన పరిహారం కానీ ఇంకేదైనా డిస్ప్యూట్స్ కానీ ఏమైనా ఉంటే దానికి మనకు ఒక వ్యవస్థ ఉంది, చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు వాళ్ళ కేసులు విని ఆ కేసులో ఏదో తీర్పు చెప్తారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా లేదా మీడియా అందరి జీవితాల మీద తీర్పులు ఇచ్చేస్తూ ఉంది. అంటే అక్కడ ఉన్న న్యాయమూర్తులు ఒక సంవత్సరానికి ఇచ్చే తీర్పుల కంటే కూడా ఇక్కడున్న న్యాయమూర్తులు ఇస్తున్న కొన్ని వేల లక్షల తీర్పులు ఉన్నాయి. అంటే ఒక సంఘటన జరిగినా జరగకపోయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తీర్పు అంటే ఇచ్చేస్తున్నారు. ఇట్లా మీరు మా జీవితాల గురించి ట్రోల్ చేయడము, మా జీవితాల గురించి కామెంట్ చేయడము ఇదంతా అవసరమా? సరే మా జీవితాల్లో ఏం జరిగిందో మేమే చూపిస్తాము అన్నట్టుగా ఆ సినిమా మళ్ళీ పెళ్ళి మనకు కనిపిస్తుంది. యాంగిల్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా నరేష్ గారు ట్రెండ్ సెట్టరే. ఆయన మరి తన బయోపిక్ తానే తీశాడు కదా, అప్పుడు కూడా ఆయన ధైర్యంగానే ఉన్నాడు. ఆ మైసూరులో కూడా ఆయన ఏదో పట్టు ఇదైనట్టుగా అట్లా ఏం లేదు, ధైర్యంగా తాను ఏం చెప్పదలుచుకున్నాడు అదే చెప్పాడు మీడియాకి. ఇంకా ఇంకో వ్యవహారం ఏమంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఉన్నప్పుడు ఆమె ఒకవేళ రమ్మంటే కూడా కెమెరాలు ఇవన్నీ తీసుకుని అది సెలబ్రిటీ కూడా కావచ్చు కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని బజారున పెట్టే హక్కు మీడియాకు ఉందా? లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నరేష్ మామూలు ఒక సెలబ్రిటీ, సినిమాకు సంబంధించిన ఆయన కాబట్టి ఆయన వల్ల పెద్ద హాని లేదు. ఆయన ఏమి సమాజంలో గుండా కాదు, రౌడీ కాదు కాబట్టి వీళ్ళంతా పోయారు. అదే ఒక హోమ్ మినిస్టర్ కొడుకో, ఒక పెద్ద దాదా మేనల్లుడో అలా ఉండి వీళ్ళు పిలుచుకొని పోయినారనుకో, వీళ్ళు పోతారా? పోరు కదా. ఎందుకంటే కెమెరాలు పగిలిపోవచ్చు, వీపులు పగిలిపోవచ్చు, అక్కడ సిచ్యువేషన్ ఏంటో మనది. కాబట్టి నిస్సహాయులు లేదా బలం లేని వాడు, బలం అంటే ఇట్ మీన్స్ నరేష్ బలం లేనివాడు అని కాదు నా ఉద్దేశం. ఆయన హాని చేయలేడు కదా, మీద పడి కొట్టలేడు. మీకేం పనిరా మా పర్సనల్ లైఫ్లో, మీరు ఎందుకు వస్తున్నారు, మీరంతా మీకు నాకు ఏం సంబంధం అని అడగలేడు. కాబట్టి వీళ్ళంతా దూరి రచ్చ చేసి అదొక పెద్ద వార్త అయినట్లు అందరూ ఛానల్స్ అందరూ ఏదో బ్రేకింగ్లు ఇచ్చేవాళ్ళు, బ్రేకింగ్లు సోషల్ మీడియాలు విపరీతమైన ట్రోలింగ్ ఇదంతా నడిచింది కదా. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. పవిత్ర, లోకేష్ గారు కానీ నరేష్ గారు కానీ వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి మనందరం దూరిపోయి తీర్పులు ఇవ్వడము ఇవన్నీ కరెక్ట్ కాదు. సరే మనం ఆ టీజర్లో చూసాం సేమ్ ఎగ్జాక్ట్లీ మైసూర్ ఇన్సిడెంట్ లాగా ఆయన విజిల్స్ వేసుకొని వెళ్ళటం ఇదంతా చూడటం, ఓవర్ ద ఫోన్ రమ్య గారు అంటే రమ్య ఆయన వైఫ్తో ఒంటి నిండా రోగాలు అప్పులు నీ చుట్టూ పెట్టుకుని విచ్ అనే మాట ఒకటి యూజ్ చేశారు.
కానీ ఆయనకి అది ఆయనకి ఎంత కోపం ఉంది ఏమనేది ఆయన పర్సనల్. కానీ సినిమా అనేసరికి ఒక ఆయన ఒక హీరో లేదా ఆయన మెయిన్ క్యారెక్టర్ లీడ్ క్యారెక్టరు అలా మాట్లాడడము దాన్ని టీజర్లో చూపించడము ఆయన కోపం ఉండొచ్చు. కానీ నేను ఒక ప్రేక్షకుడిగా చూసేటప్పుడు నాకు అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. రిసీవ్ చాలా అన్యూజువల్గా అయితే అనిపించింది, కొంచెం అనీజీగా కూడా ఉంటుంది. అలా మాట్లాడడము ఒక ఉమెన్ని ఎలా మాట్లాడడం అంత కరెక్ట్ వాళ్ళ వాళ్ళ మధ్య గొడవలు ఉంటే అది వాళ్ళ ఇష్టం ఉంటుంది. దాన్ని తెరకెక్కించేశారు, తెరకెక్కించేసినారు. మల్లి పెళ్లి అని ఒక క్యాచ్ టైటిల్ కూడా పెట్టారు 1939లో. వైభీరావు అనే ఆయన మల్లి పెళ్లి తీశాడు. శ్రీ కృష్ణ విజయ నిర్మల గారితో 1970లో ఒక మల్లి పెళ్లి ఉంది. విజయ నిర్మల గారు అబ్బాయి, మళ్ళీ వాళ్ళ మదర్ టైటిల్తో మళ్ళీ మూడో సినిమా చేస్తున్నారు ఆ మల్లి పెళ్ళి అనేది. దీన్ని అంటే ఇప్పుడు సొసైటీలో విలువలన్నీ మారిపోయినాయి. మనం ఏదైతే పూర్వము విలువలు ఇట్లంతా సినిమాల్లో కూడా చూపించేవాడు, పొద్దున్న లేస్తూనే సావిత్రి భర్త కాళ్ళు ముక్కి తాళిబొట్టుని ఇలా కళ్ళకు అద్దుకొని పూజలేకి దిగేది. ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు వీళ్ళంతా కూడా ఇట్లాంటి సీన్లు చూపిస్తే ఎగతాళి నవ్వుతారు, యాక్సెప్ట్ చేయరు. ఫెమినిస్టులు కానీ ఎవరైనా కూడా కర్ర తీసుకొని తంతారు. మరి ఇంకా ఏ కాలంలో ఉండరు మీరు ఈ కాళ్ళకు దండాలు పెట్టి ఇదంతా కూడా. అంటే మగవాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది, ఆడవాళ్ళు ఆడవాళ్ళు భరించాలి అనే ఒక కాన్సెప్ట్తో అనేక సినిమాలు మనకు కొన్ని వందలు వచ్చాయి 50s, 40s, 60s వరకు. ఇప్పుడు రావడం లేదు చూడండి. ఇప్పుడు ఎందుకు రావడం లేదంటే సొసైటీలో మారింది సొసైటీ అంతా. ఇప్పుడు పిల్లలు కూడా ఏంటంటే ఇష్టం లేకపోతే వాళ్ళతోనే చచ్చిపోయే వరకు కలిసి ఉండి కొట్టుకొని పొడుచుకొని ఇలా తిట్టుకుంటూ ఇలా జీవించడం అనేది కరెక్ట్ కాదు అనేది చాలా స్పష్టంగా ఉంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. వీళ్ళు తమకు ఏవైనా విభేదాలు వస్తే వివాదాలు వస్తే విడిపోయి ఎవరు బతుకు వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇదేమి ఇది డిమోరలైజ్డ్ వాల్యూస్ ఇట్లా ఎవరన్నా అంటే కరెక్ట్ కాదు. అది అది ఎవరి పర్సనల్ లైఫ్, ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళు జీవిస్తున్నారు. అలాగే వీళ్ళు వీళ్ళను కూడా అలాగే చూడాలి. ఇంకా వాళ్ళు మిమ్మల్ని భరించలేం బాబోయ్ అని ఒక సినిమా తీసి చూపిస్తున్నారు మనకు. అయా వాస్తవాలు ఇవేని నరేష్ యాంగిల్లో ఉన్న వాస్తవాలు మనకు తెలుస్తాయి. ఇంకా ఆమె మాట్లాడితే ఆమె యాంగిల్లో ఉన్న అంటే సత్యం ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఎవరి యాంగిల్లో వాళ్ళు వాస్తవాలు ఉంటాయి. ఏది కరెక్టో ఏది తప్పో ఎవరికి తెలియదు. చట్టం ప్రకారం పోయినప్పుడు చట్టం తనకున్న కొన్ని సూత్రాల ఆధారంగా ఇది తప్పు ఇది కరెక్టో ఉంటుంది. కానీ మామూలుగా సామాజిక కోణంలో చూస్తే ఏది తప్పో ఏది కరెక్టో తెలియదు. దీన్ని బట్టి ఫైనల్గా ఏంటంటే ఎవరి పర్సనల్ స్పేస్ను వాళ్ళకు వదిలేసి వాళ్ళ వ్యక్తిగత గోప్యతను వాళ్ళు భద్రంగా ఉంచుకునేలా మనం అందరం దూరేసి దాని మీద చర్చా వేదిక. ఏదేమైనా సరే సెలబ్రిటీస్ రెండో పెళ్ళి లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో పెళ్ళిళ్ళ విషయంలో మాత్రం జనాలు చాలా ఎక్కువ రియాక్ట్ అవుతారు సార్. అవును, ఇది ప్రపంచమంతా ఉంది. ఇది సెలబ్రిటీస్ అంటే వీళ్ళు ఏంటి, వాళ్ళు కొంచెము అబౌవ్ ఉంటారు అన్నమాట. అంటే ఆలోచన విధానంలో కానీ అంటే తెలివైన వాళ్ళు చదువు ఇట్లా దీని గురించి మాట్లాడడం లేదు. వాళ్ళు జీవితానికి సంబంధించి కొంత ఏదో స్పష్టత ఉంటుంది వాళ్ళకి. ఉన్నప్పుడు మీ ప్రపంచంలో ఏ నటులు నటీమణులన్నా తీసుకోండి వాళ్ళకి ఏదో పొసగగా ఏవో ఇబ్బందులు వచ్చి వాళ్ళు విడాకులు తీసుకొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం వేరే వాళ్ళతో కలిసి జీవించడం ఇది జరుగుతుంది. చాలా రంగాల్లో సెలబ్రిటీస్ ఇలాగే ఉన్నారు. కాబట్టి మనం దాన్ని వాళ్ళ పర్సనల్ లైఫ్గానే చెప్పండి. హాలీవుడ్లోనూ అక్కడంతా కూడా ఇలా జరిగినప్పుడు ఏదో ఏదో కాస్త కొద్ది రోజులు చర్చిస్తారు, దాన్ని అది వదిలేస్తారు. దాన్ని వెంటబడి వాళ్ళని వేధించి వేటాడే పనులు చేయరు. ఇట్లా మనం కూడా అట్లా చేయకూడదు, చేస్తే తప్పది. సోషల్ మీడియా ఫ్రీడమ్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఇది. సోషల్ మీడియాకి ఒక హద్దు ఉండాలి కదా, స్వీయ నియంత్రణ కూడా ఉండాలి కదా. ఏది పడితే అది, ఎంత పడితే అంత మాటలు అనేయడము, ఇదంతా ఎట్లా కరెక్ట్? ఇప్పుడు చట్టం ఏదో తన పని ఏదైనా కేసులు అవి పెడితే ఇదంతా కూడా మీడియా స్వేచ్ఛకు భంగమో లేకపోతే మనము సమాచార హక్కుకు భంగమో అనుకుంటే కాదు. మీరు నోటికి వచ్చింది ఏదంటే అది మాట్లాడేది మీడియా స్వేచ్ఛకు భంగం అంటే ఎట్లా అవుతుంది? అది అవతల వాళ్ళు కూడా మనుషులే కదా. మీరు నోటికి వచ్చింది మాట్లాడితే వాళ్ళు ఎందుకు భరించాలి? మీరు ఎవరు అసలు వాళ్ళు నోటికి వచ్చి తిట్టడానికి? అది కరెక్ట్ కాదు కదా. సో మొత్తానికి ఏదేమైనా సరే మళ్ళీ పెళ్ళి టీజర్ మాత్రం అటెన్షన్ గ్రాబ్ చేసింది సార్. సెలబ్రిటీస్ సంబంధించిన లైఫ్లో ఏమి జరిగినా అది కొంతకాలం అటెన్షన్కి మూలం. అడిషనల్ అటెన్షన్ ఎలా వచ్చిందంటే ఆ ఇన్సిడెంట్ని ఎగ్జాక్ట్లీ దింపేశారు టీజర్లో, కాబట్టి ఇంకొంచెం ఎలివేట్ అయింది అది. అవును, ఎలివేట్ అయింది. నిజానికి 2.5 గంటల సేపు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని సినిమాగా చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు నాకు తెలియదు. కానీ అంటే బయోపిక్లు ఎందుకు హిట్ అయినాయి, కొన్ని హిట్ అయినాయి అంటే మహానటి ఎందుకు హిట్ అయిందంటే ఆ జీవితంలో ఉన్న ఎన్నో వైఫల్యాలు విజయాలు ఇవన్నీ కలిసి ఒక నటి
ఆమె పడిన కష్టాలు, ఆమె అనుభవించిన జీవితం ఇవన్నీ కూడా ఒక క్లాసిక్ అది, మహానటి అనేది. దాన్ని విపరీతంగా చూశారు. అంతే తప్ప చాలా బయోపిక్లు మీరు గమనించండి, మహానటి హిట్ ముందు కానీ హిట్ తర్వాత కానీ వచ్చిన అనేక బయోపిక్లు రెండు మూడు రోజులు కూడా ఆడలేదు. అంతే రామ్ గోపాల్ వర్మే అనేక బయోపిక్లు తీశాడు, మళ్ళీ ఎన్నాడే అసలు ఆడలేదు. అందుకని ఈ సినిమా దాని మీద సినిమా టీజర్ వచ్చింది కాబట్టి మనం చర్చించాలి, కానీ మామూలుగా అయితే ఇది చర్చించడం కూడా కరెక్ట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.